నమస్కారం, వైట్ఫీల్డ్ న్యూస్కి స్వాగతం. ఈరోజుటి వార్తలు. నగరి పీసీఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎయిడ్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పీసీఎన్ ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ జనార్దన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 400 మంది ర్యాలీ నందు పాల్గొన్నారు. విద్యార్థులు కళాశాల నుండి బయలుదేరి నగరి కోడెల వరకు బ్యానర్లను చేతపట్టుకొని ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, నివారణ ఒక్కటే మార్గమని నినాదాలు చేసిన కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఎన్సీసీ ఆఫీసర్ లీలాకళ అధ్యక్షంగా నిర్వహించడం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని, ఈ వ్యాధి బారిన పడ్డ వారిని ఆదుకోవాలని ఆయన తెలిపారు. అలాగే విద్యార్థుల చేత తమ గ్రామాలలో ఎయిడ్స్ వ్యాధి గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ బీసీఎన్ కళాశాల నగరి నుంచి మా కాలేజీ విద్యార్థులందరినీ తీసుకుని పట్టణంలోకి ర్యాలీగా తరలివెళ్ళి ఈ ఎయిడ్స్ అవగాహన ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో విద్యార్థులంతా ఎయిడ్స్ తోచిపోవద్దని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అసురక్షితమైనటువంటి పద్ధతులు పాటించి ఎయిడ్స్ వ్యాధికి లోను కావద్దని ప్రజల్ని చైతన్యవంతం చేశారు. పట్టణంలో ప్రజలు కూడా అందరూ కూడా చాలా వరకు సహకరించి వినడం జరిగింది. ఈ ర్యాలీ ఈరోజు మా కళాశాల విద్యార్థులు దాదాపుగా 350 మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు. వీళ్ళందరికీ కూడా కళాశాల ప్రిన్సిపల్ గారు, మిగతా అధ్యాపక బృందము అందరూ కూడా నిర్వహించినందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు స్టెప్స్ నగరి వారి ఆధ్వర్యంలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ విద్యార్థులతో కలిసి ఎయిడ్స్ వ్యాధిపై ర్యాలీ నిర్వహించారు. పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కళాశాల విద్యార్థులతో పుత్తూరు అంబేద్కర్ కూడల వద్ద ర్యాలీ నిర్వహించారు. ఇందులో విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధికి మందు లేదని, ఎయిడ్స్ వ్యాధి వ్యాధి బారిన పడ్డ వారిని ఆదుకోవాలని నినాదాలు చేశారు. వైద్య సిబ్బంది వారు కలిసికట్టుగా పనిచేద్దాం, ఎయిడ్స్ వ్యాధిని తరిమేద్దాం, ఎయిడ్స్ గురించి తెలుసుకోండి, ఎయిడ్స్ వ్యాధిని నివారించాలనే నినాదంతో పుత్తూరు కోడలనందు తమ ర్యాలీ నిర్వహించారు. అలాగే విద్యార్థులు బ్యానర్లు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిగ్రీ కళాశాల విద్యార్థినులు, నగరి స్టెప్స్ ఉద్యోగస్తులు మరియు పుత్తూరు ప్రభుత్వ వైద్యులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నందు ఆదరణ పథకం లబ్ధిదారులకు వస్తువులను మాజీ మంత్రి వర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి, బొజ్జల బృందమ్మ అందించారు. శ్రీకాళహస్తి పట్టణంలో స్కిట్ కళాశాలలో ఈరోజు ఆదరణ పథకం లబ్ధిదారులకు వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరియు బొజ్జల బృందమ్మ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అతిథులు మాట్లాడుతూ ఈ అద్భుతమైన పథకాన్ని ప్రతి బీసీ వర్గానికి చెందిన వారు ఉపయోగించుకోవాలని మనవి. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పథకాన్ని మరలా పొడిగించారు. దయచేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, ఈ పథకంపై అవగాహన లేక చాలామంది లబ్ధిదారులు కోల్పోతున్నారని అన్నారు. ఈ పథకం గురించి ప్రతి పల్లెలోనూ మరియు వార్డులలోనూ తెలపాలని అధికారులకు సూచించారు. అలాగే 30,000 రూపాయల వస్తువు కేవలం 3,000కి అందిస్తూ ఉన్నారని, అదేవిధంగా అనేక వసూలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్లే ట్రూజెట్ విమానం సాంకేతిక లోపం వల్ల తిరుగు తిరుపతి విమానాశ్రయం చేరుకుంది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో సురక్షితంగా చేరిన ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి తిరుపతికి శుక్రవారం రాత్రి 7:30 రావాల్సిన ట్రూజెట్ విమానం 1 గంట ఆలస్యంగా 8:30 తిరుపతి విమానాశ్రయం చేరుకునేది. మళ్లీ 52 ప్రయాణికులతో తిరిగి హైదరాబాద్కు బయలుదేరిన విమానం 6 గంటలోనే సాంకేతిక లోపం వల్ల తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంది. ప్రయాణికులు మాట్లాడుతూ టేకప్ అయిన 15 నిమిషాల్లోనే ఇంజిన్లో నుంచి పొగలు రావడంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి సురక్షితంగా తిరిగి విమానాశ్రయంలో దింపారని అన్నారు. సంస్థ ప్రతినిధులు మాకు కనీస సమాచారం ఇవ్వకుండా, వసతులు కల్పించకుండా చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏమైతుంది ఫ్లైట్లో అర్థం కాలేదు. ఒక అనౌన్స్మెంట్ చేశారు, అది ఎవరికి వినిపించలేదు. మళ్ళీ అడిగినా కూడా ఎవరేం చెప్పలేదు. ఫ్లైట్ వెనుకకు వచ్చి మళ్ళీ తిరుపతిలో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయ్యి 9:30 ల్యాండ్ అయింది. అప్పటి నుంచి 15-20 మినిట్స్ అంటూ మమ్మల్ని ఇప్పటివరకు చూడండి, 12:45 అవుతుంది. లగేజ్ ఇస్తే మేము వెళ్ళిపోతాం బయట, మాది మేము చూసుకుంటాము అని అంటే లగేజ్ ఇవ్వలేదు. బయటికి మీరే చూసారు కదా, బయటికి రావడం, బయటికి కూడా రానివ్వలేదు మమ్మల్ని. ఫుడ్ లేదండి లోపల కూడా, షాప్స్ మేమే కొనుక్కుంటాం అంటే లోపల షాప్స్ కూడా లేదు, ఫుడ్ కూడా అవైలబిలిటీ లేదు.
ఇప్పుడు మీకు అకామిడేషన్ ఎవరు ఇస్తున్నారు? మేమే చూసుకుంటున్నాం. ఇప్పుడు ఇంత రాత్రి పూట వెళ్ళి అకామిడేషన్ ఎత్తుక్కోవాలి మేము. ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్ టికెట్స్ కూడా, ఫ్లైట్ టికెట్స్ మేము బుక్ చేసుకున్నాం మళ్ళీ రేపు మార్నింగ్కి. ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఒక్క 10 మినిట్స్కి ఒకసారి ఒక కొత్త బహానా పెట్టేసి ఇప్పుడు ఫ్లైట్ ఉంది, అప్పుడు ఫ్లైట్ ఉంది, ఇప్పుడు ఫ్లైట్ ఉంది, అప్పుడు ఫ్లైట్ ఉంది అని అంటూ చెప్తూ వచ్చారు ఇప్పటి వరకు. అండ్ మళ్ళీ అదే రిపేర్ ఉన్న ఫ్లైట్ని మళ్ళీ ఇప్పుడు దాంట్లోనే బోర్డింగ్ చేశారు. ఎక్కుతారండి ఎవరన్నా? ఇంత అయిన తర్వాత దాంట్లో స్మోక్ వచ్చింది, అంత వచ్చింది, ఎక్కుతారు ఎవరన్నా? ఆల్మోస్ట్ ఎంతమంది వెళ్ళిపోయారు బయటికి? బయటికి చాలా వరకు 75% బయటికి వెళ్ళారండి. 25% జాతగాని వాళ్ళు, ముసలి వాళ్ళు, ఇంకా ఏం చేయలేని వాళ్ళు మాత్రమే ఇప్పుడు మళ్ళీ అదే ఫ్లైట్లో ఎక్కారు. రిఫండ్ ఇచ్చారా? రిఫండ్ ఇచ్చారు. రిఫండ్ ఇవ్వడానికి కూడా ఇస్తా అని చెప్పారు, ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు. ఐ డోంట్ నో వస్తుందో రాదో కూడా తెలీదు. బట్ వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఇట్. వాళ్ళ వర్స్ సర్వీస్ అసలు. ఎవ్వరు ట్రూజెట్ అసలు ఎక్కకండి. తిరుమల శ్రీవారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కోడెల శివప్రసాద్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. గత 4.5 ఏళ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని స్పీకర్ కోడెల అన్నారు. రాబోయే ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వం మళ్లీ అధికారం చేపట్టి పోలవరం రాజధాని అయిన అమరావతి నిర్మాణం, రాష్ట్ర ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు చేకూరాలని స్వామివారిని ప్రార్థించినట్లు కోడెల తెలిపారు. స్వామివారి దర్శనం కార్తీక మాసం పవిత్ర మాసం, చాలా అదృష్టం, సంతోషదాయకం. గత 4.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధిలో దూసుకెళ్తున్నారు. రాబోయే కాలంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్ళా వారు అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధాని నిర్మాణం కానీ, పేదవాళ్ళ సంక్షేమం, రైతన్నర అభివృద్ధి బాగా జరగాలని స్వామివారిని ప్రార్థించారు. సోమలలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్యాప్టో నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడహాక్ సర్వీస్ రూల్స్ రూపొందించి ఉత్తర్వులు 73, 74 ఆధారంగా అన్ని కేడర్లకు ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూపీ పాఠశాలలు మరియు అప్గ్రేడ్ ఉన్నత పాఠశాలల్లోని ఎస్ఏ లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజ్ పోస్టులను మంజూరు చేయాలని కోరారు. అలాగే జూనియర్ లెక్చరర్స్ మరియు ఎంఈఓ, డివైఓ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. ₹300 ప్రత్యేక ఉపాధ్యాయులుగా పనిచేసిన వారికి ప్రత్యేక ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలని తెలిపారు. అలాగే పిఆర్సీ ఐఆర్ 34% అమలు చేయాలన్నారు. ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పని ఈ పిఆర్సీని 68% ఫిట్మెంట్తో నూతన పిఆర్సీకి సిఫార్సు చేయాలని చెప్పని ప్రత్యేకమైనటువంటి డిమాండ్లతో మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమాన్ని దిగ్విజయం చేసినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ జీవో వెంటనే రద్దు చేయాలని చెప్పని, ఆ జీవోను దహనం చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాలని చెప్పని, కాలయాపనకు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నటువంటి ఆ జీవోను వెంటనే రద్దు చేసి మాకు సిపిఎస్ ఉపాధ్యాయులకు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సొంతం సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కుప్పంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్కు మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం అంటూ కుప్పం ఎంఎఫ్సి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఎన్సీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీ వేద నారాయణ స్వామి ఆలయంలో ప్రతి ఏటా జరిగే పవిత్రోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు మాట్లాడుతూ, టీటీడీకి అనుబంధ ఆలయమైన శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 3వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు అత్యంతంగా వైభవంగా నిర్వహించబడుతుందని తెలిపారు. 3వ తేదీ మరియు 4వ తేదీ 2 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాలలో 3వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు అంకురార్పణ జరుగునని, అనంతరం సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహిస్తారని, అలాగే 4వ తేదీ ఉదయం 6 గంటల నుండి 6:30 వరకు సుప్రభాత సేవ, 7:30 నుండి 8 గంటల వరకు తోమల సేవ, అర్చన మొదటి గంట, 9 గంటల నుండి 10:30 వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు. శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయము నాగలాపురంలో ఈ నెల 3వ తేదీ సేనాధిపతి ఉత్సవంతో పవిత్రోత్సవం చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ విధంగా 3/12/2018 సాయంత్రం 6 గంటలకి అంకురార్పణ, 4/12/2018 మంగళవారం ఉదయం 10:30 స్తపజమజము, 11:30 పవిత్ర సమర్పణ, 5 గంటలకు వీధి ఉత్సవము, రాత్రి 9 గంటలకి పూర్ణాహుతితో ఈ పవిత్రోత్సవము సమాప్తమవుతుంది. కనుక భక్తులందరూ వచ్చి స్వామివారి కృపకటాక్షలకు పాత్ర కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. షిరిడి సాయిబాబా మహాసమాధి చెంది 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో సాయిబాబా భక్తులు ఊరేగింపు నిర్వహించారు. అమ్ముల సాంబశివరావు గురువు ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్ర ఊరేగింపుకి 2000 మంది సాయభక్తులు హాజరయ్యారు. పూర్ణకుంభం సర్కిల్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు తిరుపతి నగరంలోని ప్రధాన కూడలు దాటుకుంటూ 9 కిలోమీటర్ల మేర సాగింది. భజనలు, సాయినామ స్మరణలతో సాగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తిరుపతి వాసులు పాల్గొన్నారు. హలో
అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా నింద్ర మండలం పిహెచ్సిలో ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు నుండి ఈ నెల 31వ తేదీ వరకు పలకరింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి ఇంటికి ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్లు ఇంటింటికి వెళ్లి వైద్యం అందించేదానికి ఈ పలకరింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామని డాక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. నింద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నింద్ర గ్రామంలో ఎయిడ్స్ వ్యాధి అవగాహనపై గొప్ప ర్యాలీ పురవేదల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టెప్స్ సంస్థ మరియు గవర్నమెంట్ లెప్రసీ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా యువత మేలుకు, హెచ్ఐవి గురించి తెలుసుకో, నిశ్శబ్దాన్ని ఛేదించండి, ఎయిడ్స్ గురించి చర్చించండి, అవగాహన ఉన్నా ఆచరణ లేకున్నా హెచ్ఐవి ఎయిడ్స్ గురించి వచ్చే అవకాశం ఉంది. హెచ్ఐవి ఉందని భయపడకన్నా, ఏఆర్టీ మందులు ఉన్నాయన్నా, ముఖ్యంగా ఈ ఎయిడ్స్ వ్యాధి 4 రకాలుగా వ్యాపిస్తుంది. 1 అరచిత శృంగారం, 2 కలుషితమైన సూదులు, సిరంజిలు ఉపయోగించడం ద్వారా, 3 కలుషితమైన రక్త మార్పిడి చేయడం ద్వారా, తర్వాత తల్లి నుంచి బిడ్డకు ఎయిడ్స్ సోకుతుంది. ముఖ్యంగా కరచాలనం చేయవలన, ఆలింగనం చేసుకోవడం వలన, ఒకరి వాడిన వస్తువులు ఇంకొకరు వాడడం వలన ఎయిడ్స్ వ్యాధి వ్యాపించదు. మల్టిపుల్ సెక్స్ ద్వారా, విచ్చలవిడి శృంగారం ద్వారానే ఎయిడ్స్ వ్యాధి వ్యాపిస్తుంది. దీన్ని సమాజంలో నుంచి నివారించడానికి ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఇప్పుడు 2%కి తేవడం జరిగింది. మన భారతదేశం 3వ స్థానంలో ఉంది హెచ్ఐవి వ్యాప్తిలో. కావున ఇంతటితో వైట్ఫీల్డ్ న్యూస్ సమాప్తం. నమస్కారం.